మూడు రోజులుగా నాలుగు రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చనిపోతే ఆ పార్టీ నాయకుడు రాష్ట్రంలో మంత్రిగా చేసి స్పీకర్ అయితే వ్యక్తి చనిపోతే మాట వాళ్ళందరం కూడా అబ్బాయి ఏం జరిగింది ఎందుకు చనిపోయారు అని కొద్దిగా దిగ్భ్రాంతి చెందాం కొద్దిగా బాధపడ్డాం ఎందుకు పాపం ఏం అవమానం జరిగింది పార్టీలో ఏ ఇబ్బందులు వచ్చాయి ఇంట్లో ఏ కారణం వల్ల చనిపోయాడని చెప్పని మేము అందరం కూడా ఆలోచన చేశాం మా వంతు సానుభూతిని కూడా తెలియజేశాం మూడు రోజులుగా టీవీలు చూస్తున్నాను ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఇవాళ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అక్కసు ఆయన చనిపోయాడనే బాధని చనిపోయాడు అయ్యో అనే పనే సానుభూతి కూడా లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ ఆలోచనతో ఏదో సానుభూతి సంపాదించేద్దామనే ఒక తాపత్రయం మాత్రం దగ్గర కనిపిస్తుంది చాలా దురదృష్టకరం ఇవాళ గవర్నర్ గారిని కలడానికి వెళ్లారు చెప్పడానికి వెళ్లారు గవర్నర్ని కలవడంలో ఆక్షేపణ లే కలడంలో మేమైతే ఎందుకు కలిసాడు అని చెప్పి నేను తప్పు పట్టట్లేదు ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ వేస్తున్న ఒక పనికిమాలిన వ్యవస్థని హూ ఈజ్ గవర్నర్ అని ఇతను ఒక ఏజెంట్ అని గతంలో మాట్లాడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఆనాడు ప్రతిపక్ష నాయుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉమ్మడి గవర్నర్ వచ్చి ఆయన యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఎలా ఉన్నా తెలుసుకుంటే దానికి వారు మాట్లాడిన భాష వారు మాట్లాడిన తీరు కనీసం దాన్ని వ్యక్తిగతంగా కూడా తీసుకోలే వ్యవస్థను తీసుకుందాం అంటే గవర్నర్ వ్యవస్థ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్ అని ఒక దళారి అని ఒక పనికిమాలిని అని ఈ భాష ఆయన వాడిన భాష వేవి నేను మాట్లాడుతున్న భాష కాదు ఇవి నేను ఉచ్చరించడానికి మాట్లాడేవి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నాయకత్వంలో ఉన్నవాళ్ళు వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందా అని అది ఎక్కడ మళ్ళీ ఏదో ఆయన ఆంతరింగులతో మాట్లాడిన కదా మాట్లాడిన మాటలు కాదు కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడుతున్న కాన్ఫిడెన్స్లో వాళ్ళతో మాట్లాడిన మాటలు సదస్సులో మాట్లాడిన భాషది మరి అలాంటి వ్యక్తి ఏం ముఖం పెట్టుకుని వెళ్ళి గవర్నర్ కలిసావు నువ్వు ఒక పరిమాణ వ్యవస్థ అయితే ఆ వ్యవస్థ మీద నమ్మకం ఎందుకు వెళ్ళావు మరి దేనికోసం వెళ్ళవలసి వచ్చింది హూ ఇస్ గవర్నర్ అంటే మన గవర్నర్ ఎవడు అని అడిగిన ఎవరు అని అడిగినప్పుడు ఎందుకు వెళ్ళావు మరి అంటే నీ దగ్గర ఉంటే నువ్వు అధికారం ఉంటే ఒకటి నువ్వు అధికారం లేకపోతే ఇంకొకటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నా నీ తాలూకా పార్టీ ఇండస్ట్రీ 40 సంవత్సరాల అనుభవం నిన్న ఇంకెందుకో కానీ ఇవాళ మరి డిమాండ్ చేయలేదు ఏది సిబిఐ ఎంక్వైరీ ఆయన ఇచ్చిన తన రిపోర్ట్లో
గవర్నర్ సమర్పించిన నివేదికలో ఆయనకి దాంట్లో లేదు. కానీ మొన్న అటు మొన్న ప్రశ్నల్లో మాట్లాడినప్పుడు మాత్రం సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాం. మరి ఆ నోట్లో లేదు, మరి బయట డిమాండ్ చేసేట్టు నేను వెళ్ళలేదు. అది నేను వెళ్ళలే ప్రెస్ మీట్లో, ప్రెస్ మీట్లో డిమాండ్ చేశాను కానీ గవర్నర్కి ఇచ్చిన దాంట్లో లేదు. ఇప్పుడు డిమాండ్ చేశారన్నారు ప్రెస్ మీట్లో. మీరే కదా ఈ రాష్ట్రంలో సిబిఐ రాకూడదు. సిబిఐ వ్యవస్థ వచ్చి ఒక ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థ అన్నావు. మరి అప్పుడు ఆ ప్రభుత్వమే కదా ఉంది, ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వం ఉంది. ఏంటి ఈ ఆరు నెలలు, ఏంటి మాయ, ఏంటి తారతమ్యం, ఏం జరిగింది? సిబిఐని అసలు రాష్ట్రంలోకి రాకూడదని చెప్పిన వాడివి, పొలిమేరలు రాకూడదు అనేవాడి, దాని మీద నియంత్రణ విధించిన వ్యక్తివి, ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మరి సిబిఐని డిమాండ్ చేస్తున్నాం? ఐదు సంవత్సరాలు కదా, ఐదు సంవత్సరం నీ అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు. అసలు ఏ వ్యవస్థ అయినా సరే వ్యవస్థ వ్యవస్థగా ఉందా? రాజ్యాంగపరంగా ఏ అంశమైనా సరే జరిగిందా? నువ్వు చేసిన చట్టాలని, శాసనసభ చట్టాన్ని, ఏ చట్టాన్ని సరే అవలంబించావా? పెద్దానికి డివేషనే కదా, వైలేషనే కదా. మొదటి రోజునే చెప్పావు, ప్రారంభం రోజునే ఎన్నికలైన తర్వాత మొదటి సమావేశం, కలెక్టర్ల సమావేశంలోనే, ఎస్పీల సమావేశంలోనే నీ తాలూకా ఆలోచన, నీ బుద్ధిని బయటపెట్టావు నీ భాష ద్వారా. మా కార్యకర్తలు, మా నాయకులు ఏది చెప్తే అది చేయండి, చట్టం చట్టం లేదు, ఏం లేదు, ఏమీ లేదు, వారు చెప్పింది ఆట చేసిందా పాట పాడావు, రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తావు, అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశావు, వ్యవస్థను గౌరవం లేకుండా చేశావు. ఈరోజు మళ్ళీ ఈరోజు కొత్త డ్రామాని వచ్చి పెట్టావు. దానికి శివప్రసాద్ గారి తాలూకా పాపం ఆయన చేసుకున్న ఆత్మహత్యని ఒక సినిమా కింద ఒక తీసుకొచ్చాం, మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఒకటి. ఎందుకు చనిపోయారు, ఎందుకు శివప్రసాద్ గారు చనిపోయారు? వాస్తవంగా ఆలోచన చేసుకుంటే, మన పొరపరాలు తీసుకుంటే, పత్రిక వచ్చినాయి కానీ లేకపోతే ఆ ప్రాంతాల్లో మాట్లాడుకున్న మాటలు కానీ, జరిగిన వాస్తవాలు చూసుకుంటే, గత మూడు నెలల్లో శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు, చంద్రబాబు నాయుడు గారు శివప్రసాద్ గారు కలిశారు ఒకసారి ఆలోచన చేయండి. మరి మిగతా నాయకులు ఎన్నిసార్లు కలిశారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పార్టీలో ఇతర ప్రముఖుడు కదా అనుకుంటా కదా, మీరు వాళ్ళు అన్నారు కదా ప్రముఖుడు అని చెప్పి. మా పార్టీకి ఒక ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి మీరే అంటున్నారు కదా, మీరే అంటున్నారు కదా మీ పార్టీకి ముఖ్యమైన వ్యక్తి అని. ఎన్ని అంశాల్లో, ఎన్ని సందర్భాల్లో మీరు అంతా మిమ్మల్ని ఈ మూడు నెలల్లో మిమ్మల్ని కలిశాడు, ఎందుకు కలవలేదు? ఎందుకదా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎందుకు ప్రయత్నాలు చేశాడు? కారణాలేంటి? ఇది మేము ఆపాదిస్తుంది కాదు, మా పార్టీ ఆపాదిస్తుంది కాదు, మీ వ్యక్తిగతంగా ఆపాదిస్తుంది కాదు, ఇది భారతీయ జనతా పార్టీ నాయకులైన రఘురాము, అలాగే ఎడ్లపాటి రఘునాథరావు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. మాతో సంప్రదించారు, మా ఐక్యమెంట్తో సంబంధించి, పెద్దలతో సంబంధించారు, మాతో సంప్రదించారు, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి ప్రాధాన్యపడ్డా అడిగాడు. తెలుగుదేశం పార్టీలో గౌరవం లేకపోతుంది, అని విషయాన్ని ఆయన చెప్పారని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పైరు వీళ్ళకి తప్ప పార్టీలో కష్టపడిన వాడికి ఉన్నవాడి నిజాయితీకి స్థానం లేదు,
పార్టీ పరంగా ఇది వాస్తవం కాదా? నేను మేము చెప్పిన మాటలే ఇవి. ఎంతెందుకండి? ఆయన మీద, ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఆయన కుటుంబ సభ్యుల మీద మాకు ఉద్యోగాలు ఇస్తారన్నారని, లేకపోతే మా లేఅవుట్లు వచ్చి ఆక్రమించారని, లేకపోతే మా భూములు స్వాధీనం చేసుకున్నారని, లేకపోతే మా ఇసుక లారీలు వచ్చి మా అమ్మగారు వేయడానికి వెళ్తుంటే దారిలో అడ్డుపెట్టి మా ఇసుకను తీసుకుని బిల్డింగ్ కట్టించుకున్నారని, వేరు వేరు కంప్లైంట్స్ వచ్చి ఇచ్చారు. ఇస్తే మీ పార్టీ నాయకుల చేత మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని అన్నారు, కానీ దాన్ని ఇప్పుడే ఖండించారా? పార్టీ ఫారంలో ఇది అన్యాయం అని చెప్పని, ఇది వేధిస్తారని చెప్పని, నువ్వు కానీ నీ కుమారుడు కానీ లేదంటే నీ పార్టీ ఫారం మీద వచ్చి ఖండించిన పాపాన్ని పోయారా? ఎందుకు ఇచ్చారే? ప్రజలు పెట్టిన కేసులే కదా, ఇవి ప్రభుత్వం పెట్టిన కాదు కదా. ప్రభుత్వం పెట్టిన కేసు ఒక తరపు ఇది ఫర్నిచర్ కేసు, అది కూడా ఒక జరిగిందని తెలిసిన ఒక శాసనసభ్యుడు వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద వచ్చి ప్రభుత్వం వచ్చి పరిశీలన చేసి, ఇది ప్రభుత్వం కాదు స్పీకర్ ఆఫీస్ పరిశీలన చేసి ఆ కార్యక్రమం అది అధ్యయనం చేసింది అంతే కదా. మరి మీరు దాన్ని ఎందుకు, మీరు ఎందుకు ఖండించలేదు, ఎందుకు అడగలేదు? మిగతా ఒకటి రెండు విషయాల గురించి మీరు మాట్లాడారు కదా, మరి ఈ విషయాన్ని ఎందుకు అడగలేదు మీరు? ఆ రోజుకు మీరు వచ్చి ఇవన్నీ వాస్తవమని మీరు నమ్మి దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీరు విశ్వసించి మీ వ్యక్తులతో వచ్చి ఇది తప్పని చెప్పించాలని ప్రయత్నం చేసి చేశారు, లీకులు ఇచ్చారు, చెప్పించారు. వీటన్నిటికీ అతను వచ్చి మనస్తాపం చెందాడు, చెందుండొచ్చుకోక అని నేను అనుకుంటున్నాను. మీరు వచ్చి ఇవాళ వచ్చి సాక్షి పేపర్లో వచ్చి టీవీలో రాశారు చేశారు, నిజంగా నువ్వు చెప్తే గత 5 సంవత్సరాల్లోనూ నేను ఎప్పుడూ ఫోన్ చేసుకుని మాట్లాడలేదు, కానీ ఇవి ఫోన్ చేసుకుని మాట్లాడుతున్నా. సాక్షి కానీ లేకపోతే మా పార్టీ పరిస్థితి చెప్పండి. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దీనికి, దౌర్జన్యాలకి మొత్తం ఎల్లో మీడియా, మొత్తం మీడియా అందరినీ నీ దీన్ని గ్రిప్లో పెట్టుకున్నావా లేదా? ఇది వాస్తవం కాదా? ఇవాళ వచ్చి ఓ అని చెప్పి గుళ్ళంత కిందలే మాట్లాడుతున్నారు ఇవాళ, ఇది అంత అమాయకంగా పెట్టుకుని అది ఉండబెట్టే నీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీ వ్యవహారాలు అన్నీ కూడా బయటపెట్టిన పరిస్థితి ప్రజలను వచ్చి చైతన్యవంతులు చేసింది. ఇది నిజం కాదా? సోషల్ మీడియా గురించి వచ్చావు వాళ్ళని మమ్మీ ఎక్కడికి వెళ్ళి పెట్టాం, ఏం చేశాం ఒకసారి గుర్తు తెచ్చుకో. చంద్రబాబు నాయుడు మీరు ముఖ్యమంత్రిగా, మీరు ఆ రోజున్న రోజులు గుర్తు తెచ్చుకోండి. ఆయనతో పాటు 10 మంత్రులుగా చేసిన మంత్రులారా, మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. మీరు చేసిన మీరు జిల్లాలో చేసిన అరాచకాలు, విద్వాంసాలు, దోపిడీలు మీకు తెలిస్తే ఒకసారి నిద్రలో పడుకుని ఆలోచించండి ఎన్ని చేశారో మీరు. లేకపోతే అంతెందుకు ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొడతారు? మన బంగారం బాగుంటే ఇంకెందుకని సామెత ఉంది కదా, ఎందుకు చేస్తారు మిమ్మల్ని? కారణం ఏంటి? కాదా మీరు చేసిన అరాచకాలు కాదా? ఎంతెందుకు నేను సొంతంగా నాతో ఒక విషయం చెప్తున్నాను. ఆ రోజు విజయనగరంలో నేనేదో మా పార్టీ వాలంటీర్ మీటింగ్ చూసుకొని నేను ఇంటికి మా ఆఫీస్కి వెళ్ళా, పార్టీ ఆఫీస్కి.
మా ఆఫీస్కి, పార్టీ ఆఫీస్ కాదు మా ఆఫీస్కి కూర్చున్నాను. ఈలోపు మా సర్పంచ్ ఒక పోస్ట్ పార్టీ నుంచి సర్పంచ్ వచ్చారు. సార్ సార్ ఈ పేడలోని వచ్చి మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి ఈ పేడలోని దాంట్లో మీ ఊరేంటి, నీ పేరేంటి, నువ్వెవరికి, నువ్వు ఏ పార్టీ చెందినవాడు, ఇవన్నీ అడుగుతున్నావు సార్ అని పట్టుకున్నాం సార్. మేము పట్టుకుంటే వాడు పారిపోవడానికి ట్రై చేస్తే మేము వచ్చాను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాం సార్. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాను సార్. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వదిలేయండి, ఎందుకు వదిలేయండి, పోతారు వాళ్ళు అన్నారు సార్. సార్ వదిలే మేము దీని మీద పట్టుకుని కేసు పెట్టమని అడిగాము సార్. వాళ్ళ దగ్గర ఐపీఎల్ ఉన్నాయి సార్, ఇదే పేడలు పట్టుకొని చూస్తే చూడండి సార్ దీనికి అంత ఇన్ఫర్మేషన్ ఉందో అని చెప్పారు. చెప్తే వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నేను ఫోన్ చేశాను, ఏమయ్యా ఇది ఉన్నది కదా, ఇది ఇన్ఫర్మేషన్ ఉండొచ్చా కాదో మరి మీరు చట్టపరంగా చూసుకోండి దాని మీద కేసు పెట్టు ఏం చేయండి అంటే అది కాదు సార్ ఇది కాదు సార్ అని చెప్పారు. అయితే పని చేస్తాను, రేపొద్దు నేను డీజీని కలుస్తాను, డీజీతో చెప్తాను, దాన్ని అక్కడ తీర్చుదాం. అయితే నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఇది కంప్లైంట్ చేస్తాను, ఎలక్షన్ అనౌన్స్ అయ్యిందని చెప్పేసి అని చెప్పాను ఇద్దరికి. పోలీసు చెప్పి ఉదయం వచ్చి నేను ఎలక్షన్ కమిషన్కి ఐపీఎల్ పట్టుకొని నేను వచ్చాను. నన్ను చెప్పాను నా దగ్గర ఉన్నాయి, ఐ అడ్మిటెడ్ నా దగ్గర ఉన్నాయి నేను పట్టుకుని వచ్చాను. చెప్తే అర్ధరాత్రి 11:12 ఆ సర్పంచ్ ఇంటికి మేళ్ళెక్కి మిద్దెక్కి పోలీసులు దొంగలుగా దొంగల్లాగా వెళ్ళి ఎక్కి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పడుకుంటే తలుపులు బద్దలు కొట్టి వాళ్ళు సర్పంచ్ బయట తీసుకొచ్చి చేశారు. చేసి మా మేనేజర్ మా చిన్నశ్రేణి ఉంటే తెల్లవారుజాము 4 గంటలకి మా చిన్నశ్రేణి డిఎస్పీ ఎస్పీ దగ్గర ఒక 200 మంది పోలీసులు వెళ్ళి అతను తీసుకొని జామీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి ఈలోపు ఉదయం ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ వచ్చి తిన్నగా వచ్చి ఎలక్షన్ డీజీని కలిశాను. డీజీ గారికి ఇచ్చారు ఇవి 5ను ఇంకోటి 2 ఇది పరిస్థితిని అని ఆయనకు వచ్చి ఆయనకు 3 ఇచ్చాను, ఆయనకు 3 2 ఆయనకి ఇచ్చాను, మిగతా తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను, సబ్మిట్ చేశాను. చేసి ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి వచ్చాను. నేను అక్కడ అనౌన్స్ చేసి ఇక్కడికి వచ్చా. మరి ఆ సర్పంచ్ దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి ఆ తలుపు చేస్తారు మా చిన్న మా శ్రేణికి ఏం సంబంధం చెప్పండి. ఇవాళ ఇంత కబుర్లు చెప్తున్నారు కదా, పెద్ద మనిషిలో మాట్లాడుతున్నారు చంద్రబాబు చెప్పనండి. అంటే నీకొకటి, నీ కొడుకు ఒకటి, నీ పార్టీ వాడు కొడుకి ఓ చట్టమా, మిగతా నాయకులకి మిగతా ప్రజలకి ఓ చట్టమా, ఇది వాస్తవం కాదా, ఇది మా జిల్లాలో ప్రధానికానికి అందరికి తెలియదా. నేను అలా వచ్చి రాష్ట్రంలో వచ్చి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్యమంలో పెట్టిన సందర్భం రాష్ట్ర ప్రధానికి తెలియదా, ఇవి అరాచకం కాదా. నువ్వా చట్టాన్ని గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, పోలీసు గురించి నువ్వా మాకు నీతులు చెప్పేది. మేము అమాయకం, మీ దగ్గర మీ నీతులు నేర్చుకోవాలా. రాష్ట్ర పట్టించి రాష్ట్రాన్ని వ్యవస్థ అంతా చిన్నభిన్నం చేసి చేతిలో తీసుకుని చిన్న లేకుండా పెద్ద లేకుండా గౌరవం లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ ఇంత కబుర్లు నీతి మాటలు చెప్పి చెప్తావా చెప్తారా. నవ్విపోతారు ఇప్పుడు చూస్తే. నిన్న రోజు నుంచి గవర్నర్ గారిని వచ్చి వ్యవస్థ ఈ పనికి మాలిన వ్యవస్థని హూఇస్ గవర్నర్ అని అసలు గవర్నర్ వ్యవస్థను తీసివ్వమనని చెప్పిన వ్యక్తి ఏ ముఖం పెట్టి ముఖం అసలు మీకు ఆలోచన ఉందా అంటే ప్రజలంత అమాయకులు అనుకుంటున్నావా. సిబిఐని దగ్గర రావద్దని చెప్పని, సిబిఐ రాష్ట్ర పొలి మేరలో రాకూడదని చెప్పని మరి ఏ రకంగా ముఖం పెట్టుకుని సిబిఐని అడుగుతావు. అడిగితే పోలీసు వ్యవస్థ గురించి వచ్చి పటిష్టమైన పోలీసు వ్యవస్థ మా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నువ్వే అన్నావు కదా, మేము చెప్పాం కదా గౌరవం ఉంది. కానీ ఎవరైతే ఆ రోజు ఉన్న డీజీపీ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన నుంచి మాకు దీని మీద నమ్మకం తగ్గుతుంది, వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే ముందుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అని చెప్పి మేము కేటగిరీగా చెప్పాం. పాపం ఎంత అక్కసుందో ఇవాళ ఎవరి మీద, శివప్రసాద్ మీద,
అర్థం అవుతుంది. ఎందుకంటే మనకి గౌరవం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని తెలిస్తే అవి కూడా చేయని ఇక్కడ నోచుకుని ఇక్కడ చేస్తావు. ఎవడని ఏం కోరుకుంటాడండి? ఏ మంత్రిని ఏం కోరుకుంటాడు? ఏ చనిపోయినప్పుడు వచ్చిన ప్రభుత్వ లాంఛనాలతో అవ్వాలంటే ఏడు పడిపోతుంది ఇంక మంత్రి పదం వల్ల ఏమి ఎక్కువ వస్తుంది నీకు చెప్పు. ఒకటే కదా వచ్చేది చనిపోయిన తర్వాత, చనిపోయినంత వరకు మనకి పదవి పోయినా ఏమున్నా సరే దాన్ని కూడా నోచుకుని ఇక్కడ చేస్తావు. మరి ఆ వ్యక్తులు తండ్రి కొడుకులే ఆ బీజేపీలో చేరుతారని చెప్పారనే మాటని మనం చూసాం. అసలు నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఒక పక్క. ఇది సిబిఐ అడిగే ముందు అసలు ఆయన సెల్ ఫోన్ పోయిందని ఒక పుకార్ వస్తుంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. నిజంగా సెల్ ఫోన్ ఆయనకు ఉండుంటుంది, అందరికి ఉండుంటుంది. ఇప్పుడు సెల్ అనేది మన దైవందిన జీవితం అయిపోయింది, అది బాగా అంతర్భాగం అయిపోయింది. అది మరి ఫోన్ ఎక్కడుందో ఎంతో దొరకదు చంద్రబాబు, దాని గురించి అడగాలి కదా ముందు. ఏమయ్యా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడుందో ఫోన్ తీయమని ఎందుకు అడగట్లేదు ఇవాళ వరకు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? వెరీ సెల్ ఫోన్ ఎక్కడుంది? దాంట్లో ఏముందో, మంచి ఉందో చెడు ఉందో నాకేది తెలియదు, కానీ వస్తువు లేదు కదా, అది అవసరం కదా. ఇవాళ దీనికి అంతటికీను మదేమైంది? ఎవరు దాచారు? ఎక్కడుంది అది? వైసీపీ పార్టీ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసి దాచిందా? అది మేమే దొంగలాడేసి ఇదంతా కూడా చేస్తున్నామా? ఏం చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? నువ్వు ప్రతిదీ క్షుణ్ణంగా చాలా చూస్తారు కదా, మరి దీని గురించి ఎందుకు ఆ విషయాన్ని నువ్వు మాట్లాడలేదు? మరి మేము మాట్లాడలేదు, మాట్లాడాలి కదా. నీకు కడుపు మంట ఏదంటే నీకు ఒకటే చూశాను. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా నువ్వు ముఖ్యమంత్రి ప్రార్థించిన అవకాశాన్ని నీకు అప్పుడు ఇస్తే నన్ను ముఖ్యమంత్రి చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మాట ఇచ్చిన ప్రజలకు వచ్చి మంచి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అనేది తాపత్రయం నీకు ఎప్పుడు లేదు. ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓడిపోయినా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఎంతసేపు ఆయన మీద కక్ష తీసుకోవాలనే ఇంకా ఆయన మీద ఏదో సాధించాలనే నువ్వు 5 సంవత్సరాలు ప్రయత్నం చేసావా లేదా? నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావా? ఎప్పుడైనా చేసుకోలే. ఒక్కరోజునే ఓ మంచి మాట మాట్లాడవా? మాట్లాడలే. ప్రజల గురించి కార్యక్రమాలు చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట కోసం రోజు సమావేశాలు పెట్టుకుంటూ మరి శబ్దస్థాయిలో పర్యటన కోసం ఆలోచన చేసుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంటూ ఆయన ఆలోచన చేస్తే ఆయన పనికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఎందుకు అది ఎందుకు మాట్లాడతాడు? నీలాగా రోజు అదే పని కక్ష దించుకొని రోజు కూర్చొని నీ గురించి పనికిమాల సమయాన్ని ఈ పనికిమాల పనుల కోసం వెదిగిస్తాడు ఆయన. నీకు కావాలి ఇది. ఆయన ఎందుకు మాట్లాడతాడు? మన ఇన్సిడెంట్ జరిగింది, చాలా దురదృష్టకరం, బాధాకరం. బోటు లాంచ్ మునిగిపోయింది, వెంటనే ఆయన దాని గురించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడాడు, మా అనంతగారితో మంత్రులతో మాట్లాడాడు. మన ఉదయాన్నే లేచి వెంటనే చాపలు తీసుకుని ఆడికి వెళ్ళారు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు, శతగాతులు కలిశారు, ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ వచ్చి దాని సమయం అది అవసరం. దాని మీద మాట్లాడతా? అందుకని నువ్వు చేస్తున్న ప్రతి దానికి సమాధానం చెప్పుకుని ముఖ్యమంత్రి ఉండాలా? ఏంటి ఉద్దేశం? ఇప్పుడు నువ్వేదో సమంజసంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే మాట్లాడితే బాగున్ను. ఆత్మగురులు ఎక్కడో ఇద్దరు ఏదో ఒక కుటుంబంలో కొట్టుకున్నారు, అది చిలికి చిలికి గాలి మనగా రాజకీయ కక్షగా ఆ ఊర్లో 2 పార్టీలకి అది అయింది.
ఇది ఎన్నికలు అయిన తర్వాత ఇది సమంజసం, అక్కడే మండలం దొరికాయా, దానికి వచ్చి ఊరికాని నువ్వు పేడాడిసి తెచ్చుకొని ఇక్కడ క్యాంపులు రన్ చేసి ఓ ఓ అండి అంటే ఏదో అంటే ఏదో జరిగిపోతుందని ఒక అపోహను సృష్టించి దాని నుంచి ప్రజల తాలూకు మైండ్ మైండ్ సెట్ మాత్రం చూస్తున్నాం. ప్రజలకు కావాల్సింది ఇవాళ అది ప్రాంతం తాలూకు అభివృద్ధి కావాలా, ఊరుకు రోడ్డు కావాలా, ఊరు తాగడానికి నీళ్లు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, చదువుకోవడానికి మంచి స్కూల్ కావాలా, ఆరోగ్యం చూసుకోవడానికి మంచి పథకాలు కావాలా, రైతుకు పండించడానికి వచ్చి పంటలకి విత్తనాలు కావాలా, ఆ పిల్లలకు వచ్చి 5 పూట చేతులకి అన్నం పెట్టే అవకాశం ఉండే మరి ఉపాధి అవకాశాలు కావాలా, అవి చేయాలా. వచ్చిన 100 రోజుల్లో దేశమంతా గర్వించ తగ్గట్లు 126,000 ఉద్యోగాలు వచ్చి సృష్టించిస్తే ఎప్పుడైనా నీకు వస్తా ఆలోచన నీ మైండ్ సెట్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు కుల్లి ఆలోచనలు, ఎప్పుడు కుతంత్రాలు, ఇప్పుడు దిక్కుమాలిన ఇలాంటి ఆలోచన, ఇలాంటిది, ఇలాంటి మాటలే, ఇలాంటి తడబాట తనిపోయి ఎప్పుడు మంచి ఆలోచన చెప్పండి. మీకు వస్తే ఇవెందుకు ఇది ఎవరైనా నీకేం అనుమానం ఉంటే ఇదిగో ఒక సీనియర్ నాయకుడు, ఒక మంత్రి, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, లేదు శాసనసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి చనిపోయాడు, మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద దర్యాప్తు జరగాలి, క్షుణ్ణంగా ప్రయత్నాలు చేయాలి. ఎంత వారైనా సరే మాత్రం దీంట్లో ఉండకూడదు. అది ప్రభుత్వంలో పెద్దలైనా లేదా కుటుంబంలో సభ్యులైనా లేదా ఎవరైనా ఒక హోం దాకా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే అంత గౌరవం ఉండేది లేదే. చూస్తున్నాను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. ఆ రోజు మొదటి రోజున నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను చాలా బాధాకరమని చెప్పి ఏవైనా వస్తున్నాయి ఈటీవీలో ఫస్ట్ వచ్చి ఏది గుండెపడింది అన్నారు, తర్వాత మళ్ళీ 2 దాంట్లో వచ్చి ఏదో ఇంజక్షన్లు ప్రకటించింది ఏవో వేసుకుందామని చెప్పి వచ్చారు, 3 వచ్చి లేదు ఉరి వేసుకున్నారని చెప్పి అని వచ్చింది, హ్యాంగ్ చేసుకున్నారని వచ్చింది అని వచ్చి కాబట్టి ఇలాంటి 3 అర్థాలు ఈటీవీలో వస్తున్నాయి. సో కాబట్టి ఇది కొంచెం అపోహలు వస్తున్నాయి, దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి చేయాలి. పోలీసు దీన్ని లీనియన్సీగా తీసుకో వీక్గా తీసుకోకూడదు, దీని మీద దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఒక మంత్రిగా ఒక స్పీకర్గా చేసిన వ్యక్తి అపోహలు తావు ఇవ్వకూడదని చెప్పి ఉందాగా చెప్పాము ఆ రోజు. అందుకని ఏం చెప్పాను చెప్పండి, మేము ఇదే మాటలు చెప్పాను కదా, అందుకని నేను చెప్పానా? టీవీలో వచ్చిన మాటలనే చెప్పి వస్తున్నాయి చూడండి ఇవి అని చెప్పి అని చెప్తే నువ్వేం చెప్పావు, మీరేం చెప్పారు, వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చి ఏం చెప్పారు, ఒత్తిడి వల్ల చనిపోయారు. ఎవరు ఒత్తిడి వల్ల? నీ ఒత్తిడి వల్ల కాదా? నేను అడుగుతున్నాను తిన్నగా, ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు కోడెల శివప్రసాద్ రావు లేటు కోడెల శివప్రసాద్ రావుకి స్వర్గీయ కోడెల శివప్రసాద్కి ఎన్నిసార్లు నువ్వు మీరు అతనితో కలిశారు, అతన్ని మిమ్మల్ని వచ్చి కలిశారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, చెప్పండి ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన ప్రయత్నం చేశాడు, ఆయన కుమారుడు, మరి ఆయన లేడుకి తండ్రి లేడు కదా, కొడుకుని చెప్పనండి. నేను అందుకే ఈ 3 రోజులు మాట్లాడలే, బాగోదులే మాట్లాడితే నేను. మీరే చెప్పారు కదా ఈ మా మాటలు కాదు కదా, నేను అవి కూడా టీవీలో చూసినవి, ఇది మరి ఏమైందో, ఆ సెల్ ఫోన్ ఏమైందో ఆ కుటుంబ సభ్యులు చెప్పనండి, ఎక్కడ పోయిందో, ఎందుకు అలా ఆయన మీద అప్పుడు అన్ని అభియోగాలు వచ్చినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల మీద అభియోగాలు వచ్చినప్పుడు పార్టీ పరంగా ఎందుకు ఖండించలేదు ఆ 3 నెలలు బట్టి? ఎందుకు వాళ్ళ తాలూకా మరి మౌత్ ప్లాస్ చేసుకుని ఉన్నారో చెప్పనండి పార్టీ నాయకులు. ఎందుకు పార్టీ నాయకులతో ఆయన మీద లీక్లు ఇప్పించారు పార్టీలో నుంచి, దీనికి మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఎందుకు మాట్లాడించారు చెప్పనండి, వీటికి సమాధానం చెప్పండి. సిగ్గుపోతా వస్తుంది, ఎందుకు అతను ఎందుకు ఇంత చర్చలు తీసేవాడు? పాపం జరిగిందని జరిగింది, చనిపోయిన వాళ్ళు వచ్చి ఎంత వారైనా సరే అందరికీ కూడా చనిపోయిన వారు మంచివాళ్ళు లెక్కే డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు
ఒక మంచి మాట చెప్తారు అందరూ. ఈరోజు మా చెప్పండి, అలా అది కూడా లేకుండా ఆయన ఆయన గురించి ఎవరు ఎవరికి తెలిసిన రోజు అంటూ మరి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చావు కదా నువ్వు, చెప్పవా కాదా? ఓ 100,000 రూపాయలు పండించిన అంటున్నావు, అది ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అందరూ, అది 100,000, 2,00,000, 1,00,000 అని ఎందుకు అదన్నీ బయటికి తీసుకొస్తున్నావు? వాళ్ళు మనశ్శాంతిగా ఉంచలేదా మీరు? దేనికోసం? నీ కుటుంబ రాజకీయ నీ కుతంత్రాల కోసం, నీ స్వార్థం కోసం అని చెప్తూ నేను చూస్తున్నాను. నేను చూసి ఊరుకోను. కబడ్దార్ ఎవడికి కబడ్దార్? ఈ కబడ్దారు కబడ్దార్ 5 సంవత్సరాలు అన్నాయి కబడ్దారు. నీ అధికారం ఉన్నప్పుడే నువ్వేం చేయలేవు, ఇప్పుడు ఏం చేస్తాను? ఎవడికి కబడ్దారు? దేనికి కబడ్దారు? ఎందుకు అంత కబడ్దారు? నేను కుస్తీ పోటీ కబడ్దారు అన్నాకి రాజకీయాలు అంటే నాకు అర్థం అవ్వట్లే. కబడ్దారులు ఛాలెంజ్లు ఈ భాష ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడతారు ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు నాకు అర్థం అవ్వట్లే. కానీ దేనికోసం ఈ భాషలు? మాకు ఇవేవి బేజాలు లేవు. మా నాయకుడు రాష్ట్రంలో ఇవాళ ప్రజాతాంత్రిక సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు అంశాల మీద ఆయన దృష్టి అంతా కూడా. వీళ్ళెన్ని కుయుక్తులు పన్నాగం పడినా, వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే రేపు రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ తీసుకుని కలిసినా, లేదు ఎక్కడున్నా మాకు సంబంధం లే. ఎన్ని అరాచకాలు చేశాడండి. ఆ రోజు కాపు ఉద్యమం జరిగితే పోలీసులు దాన్ని ఎవరితో అనిపించామండి? సంఘటనలు జరిగితే ఎంత అవమానాలు చేసావండి నువ్వు? మర్చిపోయావా ఇవాళ వచ్చి నీ క్యాప్ వస్తుందా నేను? ఇప్పుడు ఈ సోగాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? మొన్న మీరు టీవీలో చూశారు, నేను 4 చెప్తాను, వాటికి సమాధానం చెప్పాలని పోనీ. ఎవరైతే అచ్చెన్నాయుడు గారు మొన్న ఇది వచ్చినప్పుడు ఆయన పోలీసు ఎస్పీని పట్టుకుని తిట్టారా లేదా? మేమది సృష్టించామా? యూజెస్ ఫిల్ అని ఆయన అన్నాడా, లేదు వైసీపీ సభ్యులు అన్నారా, లేదు రాజ్ కుమార్ గారు సబ్ ఇన్స్పెక్టర్ అమ్మాయిని పట్టుకుని కులపరంగా ఆవిడ దూషించిందా, అది మేము సృష్టించామా? లేదు కోన రవికుమారు అధికారుల మీద ఆయన తిట్టి ఆయన వాళ్ళ మీద వచ్చి దమాయింపు చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడా, అది మేము సృష్టించామా? లేదు ప్రభాకర్ గారు ఆయన వచ్చి అక్కడున్న స్థానికుల మీద బేకర్ సెక్షన్ మీద ఆయన దౌర్జన్యం చేశాడా? అప్పుడు అలాగే చేశాడు, అంతకుముందు అయిపోయిన తర్వాత మొన్న కూడా మేము సృష్టించామా? మా పార్టీ పెట్టిందా? లేదు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద నిన్న కూడా అంటాడు కదండి ఏదో కేసు మేము పెట్టామా కేసులు? ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి మా పార్టీ వాళ్ళ మా సంబంధం ఫోర్జరీని వచ్చి ఆ రోజు మేమే అతన్ని సోమిరెడ్డి గారిని ప్రేరేపించి లేకపోతే ఆయనకు వచ్చి సపోర్ట్ చేసి మేము దొంగతనం సంతకం పెట్టించామా సాక్షాంతగా? ఆయన ఏం పెట్టించారు? దాని మీద ఫోర్జరీ అని చెప్పి ఆ కేసు కోర్టు పెట్టిందా? మేము మా పార్టీ పెట్టిందా? లేదు ఎర్రబెల్లి శ్రీనివాస్ మీద సిబిఐ ఎంక్వైరీని కోర్టు రికమెండ్ చేసిన సిజెస్ పార్టీ రికమెండ్ చేసిందా? లేదు మా పార్టీ వచ్చి సిబిఐ ఎంక్వైరీని మేము వచ్చి కోర్టుతో చెప్పించాము, మేము పెట్టాం కేసు. ఎస్, అక్కడ అక్రమంగా జరుగుతుంది, వందల కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్యోగం అవుతుంది, అక్రమమైన జరుగుతుందని చెప్పి మేము పోరాడాం సాక్షాత్. రోజు నేనే పర్సనల్గా పోయాను అక్కడికి, పోతే నన్ను వచ్చి ఇక్కడ ఈ టోల్గేట్ దగ్గర విజయవాడ టోల్గేట్ దాటిన టోల్గేట్ దగ్గర నన్ను అడ్డి నన్ను ఉదయం నుంచి సాయంత్రం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను కూర్చోబెట్టారు. ఇవాళ ఏం చెప్తున్న మాట కాదు, ఇవి జరిగిన నిజాలు. ఆ రోజు మేము పోలీసుని తిట్టి లేకపోతే మిమ్మల్ని తిట్టామా చెప్పు? భాష వక్ర భాష, భాషను భాషగా వాడుకుంటూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధమయ్యా నన్ను తీసుకెళ్ళడం, మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడం మంచిది కాదు. రోజులన్నీ ఒకలాగా ఉండవు,
ఇది ఈ లైన్ మా క్యాన్సిల్ తీమనండి, మేము మాట్లాడడం వల్ల ఎందుకు ఆక్రోశం కాదు. ఇవన్నీ మేము చేసినామండి, మరి ఇవాళ తగ్గుదామనంటే ఇవాళంటే ఇవాళ శివప్రసాద్ గారు ఇదే ఇందాక ఇంకా చెప్పి చెప్పనండి అని అప్పుడు వాస్తవాలు తెలిస్తే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ జిమ్ క్లాపి ముసలి బిళ్ళ గంటకు ఒక రంగులు మార్చి మాడిక, అందుకే ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇంతకుముందు మాట్లాడితే పర్వాలేదు, ఎందుకంటే రికార్డు లేదు, ఓన్లీ లిపే ఉండేది కాబట్టి అది ఉన్నదో లేదు చూడండి. అలాగే అది టీవీలో వచ్చిన తర్వాత చాలా ప్రమాదం, ఎందుకంటే లైవ్లో వచ్చేస్తున్నాయి, నేను ఎవ్రీథింగ్ ఇస్ లైవ్. ఇప్పుడు మాట్లాడింది కాదు టక్ మనే ఆ యూట్యూబ్ ఏదో పెట్టారు కొత్త టెక్నాలజీ, చంద్రబాబు టెక్నాలజీ అంటుంది కదా, నా టెక్నాలజీ టెక్నాలజీ నీ టెక్నాలజీ ఇవాళ ప్రజలకి టక్కుమని చూపెడేస్తారు 5 నిమిషాల్లో, నిన్న ఏంటి మొన్న ఏంటి ఇవాళ ఏంటి రేపు ఏంటి. ఇంక రేపు అంటే తెలియదు కానీ ఇంక అది కూడా వచ్చేస్తుంది నీ మనసులో ఉన్న మాట, నువ్వు చెప్పేవాడు కదా నీ పక్కన ఉన్నప్పుడు సాటర్డే నీ మనసులో ఉన్న మాట పుస్తకం తీసుకుపోయేటాడు ముందు అలాగా. కాబట్టి కరెక్ట్ కాదు, వ్యవస్థను గౌరవించాలి, మనం చేసిన చట్టాలను మనం గౌరవించాలి. మనకు ప్రజలందుకు ఓటు వేశారు, మనకు అధికారం ఇచ్చారో ఆ అధికారం సద్వినియోగం చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్ళాలి. ఆ క్రియతోనే ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మా నాయకుడు తాలూకా తత్వం ఆయన తాలూకా విధానం ఇదని చెప్తున్నాను. నువ్వు ఎన్ని అడిచి గీపెట్టుకున్నా ఆయన తాలూకా భావ ఆయన బాటలో వెళ్తారు తప్ప, ఆయన భావంతో ఆయన వెళ్తారు తప్ప, ఆయన విధానంలో వెళ్తారు తప్ప, నీ విధానం వచ్చి నీ లాబీలో పడతాను కూడా మాత్రం బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దేని గురించి మేము చెప్తున్నాం కదా సార్, పటిష్టంగా ఇది ఎంక్వైరీ జరగాలి, ఎక్కడ కూడా లోపభిస్తూ ఉండకూడదు, అందులోనూ పగడబందీ జరిపించి ఎవరైనా ఎవరు దోషులు అయితే వారి మీద చర్య తీసుకోవాలి, ఆ సెల్ ఫోన్ ఎక్కడ పోయిందో ఎతకాలి. నాకేం తెలుసు ఇప్పుడు ఏది నాన్న అనుకో అది ఒక ఆపాదించమంటారు ఫోన్, అదే ఒకటండి అన్నీ ఉన్నాయి. ఫోన్ పోవడం ఏంటండి చనిపోయిన వ్యక్తిది, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఎక్కడో దారిలో మర్చిపోయాడు, లేదా కారులో మర్చిపోయాడు, లేదా ట్రైన్లో మర్చిపోయాడు, లేదా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో మర్చిపోయాడు అంటే ఇట్స్ ఓకే ఫైన్ కదా. ఎవరితో మాట్లాడారు ఆ నెంబర్లు అన్నీ ఉంటాయి కదా, ఆ డేటా అంతా బయటకు రావాలి కదా, వస్తుంది కదా అంతా, అవన్నీ డేటా అంతా చేస్తారు పోలీసులు, అదే పెద్ద ఎంత కాదు. ఫోన్ పీస్ పోయినంతలోనూ ఏం జరిగిపోయింది లేదు, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారమును. కానీ పోవడం తప్పు కదా, ఇంట్లో అది పోవడం తప్పు కదండి. బంగారు వస్తు పోయిందంటే ఇప్పుడు పడిపోయారు, ఏదో ఎక్కడో మర్చిపోయాను. ఈ ఫోన్ అనేది రోజు ఇది ఒక అయిపోయింది మనతో పాటు, ఇంట్లో ఉన్నాడు కదా, రాత్రి ఇంట్లో ఉన్నారని చెప్పారు, ఉదయం ఇంట్లో ఉన్నారని చెప్పారు, ఆయన అప్పటికే ఒక గంట ముందు ఎవరికో ఫోన్ చేశారని చెప్పారు. మరి ఆ ఫోన్ ఏమైంది, మన పాప చెప్పాలి, లేదా ఆ తల్లి అమ్మ చెప్పాలి, ఎవరు చెప్పేసరి భార్య చెప్పాలి, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. అది చాలా దాంట్లో ఏముందో వదిలేయండి, దాంట్లో ఏముందనేది నేను దాంట్లోకి వెళ్ళను. ఒక అంబిగ్యూటీ, ఒక అవకాశం, ఐ షుడ్ దాన్ని తీసుకొచ్చి ఎవరి రోజుల మీద ఆపాదిస్తే అది అది ఎలాగా, అది నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడిని. ఓకేనా, కాఫీ తోందా.